ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీని బతిమాలో బామాలో నీ పరపతి చూపించు లేకపోతే నీ రికమెండేషన్ ఏదైతే ఏం మొత్తానికి ఆ పార్టీలో టికెట్ సంపాదించావు గెలిచావు గెలిచే నువ్వు నియంత్రణ నువ్వు గెలిచేవాడివి అని గెలిచిన తర్వాత అనేవాడివి ఇంకా అప్పుడే నువ్వు అసలు ఆ సీటు కోసం పెంపర్లాటం ఎందుకు నువ్వు స్ట్రైట్వే ఇండిపెండెంట్గా గెలవచ్చు నిలబడి ఉండొచ్చుగా ఇండిపెండెంట్గా గెలిచి ఉంటే ఇంకా నీకు గౌరవం ఎక్కువగా దక్కేది కదా నీ పరపతి ఇది ఎవరు అవసరం లేదు ఎవరి మోహం అవసరం లేదు ఎవరి జెండా అవసరం లేదు నా జెండాతో నేను గెలిచాను నా నా ఫేస్ వాల్యూతో నేను గెలిచానని చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అలా అప్పుడేమో అలా చేయలేదు కదా నువ్వు నువ్వు ఇండిపెండెంట్గా నిలుచుంటాన ఏమీ ఒక ఎక్కడ ఒక ఇం చెప్పిన ఒక సందర్భాలు కూడా లేవు కదా నువ్వు ఎంతసేపు ఆ టికెట్ కోసం వెంపర్లాడావు ఆ టికెట్ కోసం అనేక మంది చుట్టూ తిరిగావు ఆ వైఎస్ఆర్ సీటు కోసం తిరిగిన రోజులన్నీ మాకు తెలుసు నువ్వు ఎలా తిరిగావు ఎవరిని పట్టుకుని తిరిగావు ఎందు ఎక్కడ దాకా వెళ్ళావు ఎంత అణుగుమణిగి ఉండి టికెట్ సంపాదించుకున్నావు చూసాం గెలిచావు గెలిచిన తర్వాత మాట మార్చేది నా శక్తి అంటే ఒకే ఒకవేళ నీ భ్రమ నీ శక్తి అనుకుంటే నువ్వు ఏం చేయాలి నీకు అతను పడినప్పుడు పార్టీ నుంచి రిజైన్ చేయాలి మీ పార్టీ తరఫున గెలిచాను కానీ మీ పార్టీ సిద్ధాంతాలు ప్రజల పట్ల మీరు చూపిస్తారని నాకు నచ్చట్లేదు కనుక నేను పార్టీని రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేయాలి మళ్ళీ అక్కడేమో గొంతిమ్మ కోరికలు రిజైన్ చేయకూడదు ఆ పదవి కావాలి ఎంపీగా ఉండాలి ఎంపీగా ఉంటూ ఢిల్లీకి వెళ్తూ ఉండాలి ఢిల్లీలో పొందే సదుపాయాలు పొందుతూ ఉండాలి ఎంపీ ల్యాడ్స్ని తనకి అన్యూ అన్యూన్యులకు పంచుకోవాలి బ్యాంకు ఫ్రాడ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఒక ఎంపీగా ఉంటే ఆ కేసుల నుంచి కొంచెం బయట ఊర్ర పొందొచ్చు ఇవన్నీ పెట్టుకుని ఆ ఎంపీ సీటు కావాలి అవ కావాలి బో కావాలంటే ఎట్లా ఎంపీ సీటు కావాలన్నప్పుడు మూసుకొని ఏ పార్టీ తరఫున గెలిచావో ఆ పార్టీతో ఉండాలి ఆ పార్టీలో తప్పులు జరిగితే నాలుగు గోడల మధ్య ఆ పార్టీ అధిష్టానంతో చర్చించాలి ముఖ్యులతో చర్చ ఇది కరెక్ట్ కాదు మన మర్యాద పోతుంది మన గౌరవం పోతుంది అపోజిషన్కి మనం అవకాశం కల్పిస్తున్నాం ఇలా సలహాలు సంప్రదించి అది విజ్ఞుని యొక్క లక్షణం కానీ ఈయన విద్యుళ్లా ప్రవర్తించేలా ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తించాడు అక్కడే ఉంటూ పార్టీకి రీతం చేయలేదు మళ్ళీ పార్టీలోనే ఉంటానంటాడు మళ్ళీ పార్టీని ప్రతిరోజు పొత్తులు తెస్తే తెరతూ ఉంటాడు ఆ చంద్రబాబు పని చంద్రబాబు పని ఓడిపోయిన మూడో రోజుల నుంచే ఆవులు ఇచ్చి పాలిచ్చే గేదెను కాకుండా ఎద్దును గెలిపించారని ఎందుకు నన్ను ఓడించారో నాకు తెలియదని కేంద్రంతో విరోధం వల్ల నేను ఓడిపోయానని ఇలా తన తాను మూడో రోజుల నుంచే ఫ్రస్ట్రేట్ అవుతూ ప్రజలను ఓటేసిన వాళ్ళని నిందిస్తూ ఫ్రస్ట్రేషన్లో పడిపోయాడు ఆయన ఆయన తప్పదు ఆ ఫ్రస్ట్రేషన్లో పదవి లేకుండా ఉండలేడు కనుక ఆయన పదవి లేకపోతే మామను కూడా వదిలిపెట్టలేదు కదా పదవి లేకపోయే మామను కూడా పక్క నుండి రోజు రచ్చ చేసి లక్ష్మీపార్వతి అవకాశాలు తీసుకుని ఓ రచ్చ 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 రత్ ఆఖరికి ఆయన గుండిపోతోటి మరణించేదాకా నిద్రపోలేదు అతని లక్షణం అది అతనికి పదవి లేకపోతే రచ్చ చేస్తూ ఉంటాడు అదే రత్స అతను చేస్తున్నాడు ఇప్పుడు దానికి నీకెందుకు అతను చేసుకుని రచ్చ చేసుకొని నీకెందుకు అది రచ్చ చేసుకుంటూ అతను వెనక పోతున్నాడు జనాలు ఇంకా చీ కొడుతున్నారు చంద్రబాబుని ఈ పాలనలో జగన్ను చీ కొడుతున్నారు ఏదైనా పాలన దరిద్రంగా ఉందని ప్రజలు ప్రతిపక్షంలో హీనంగా ఉందని చంద్రబాబుని ప్రజలు కొడుతున్నారు బీజేపీ ఒకటే హోప్ అని ఎదురు చూస్తున్నారు సో మా పద్ధతిలో మేము వెళ్తున్నాం నువ్వు ఏ పద్ధతిలో వెళ్ళాలి నీకు కావాలి కదా నిర్ణయం మేము బీజేపీ ఫస్ట్ శత్రు చంద్రబాబు టీడీపీ రెండో శత్రువు ఫైనల్ శత్రువు జగన్ కనుక ముందు ఈ మొదటి శత్రువుని తప్పిస్తే కానీ మేము నే నేరుగా నువ్వా నేనా అని వైఎస్ఆర్ చెబుతో పోటీ పడలేము కనుక నువ్వా నేనాని పోటీ పడాలంటే ముందు ఈ ఈ దుష్ట శక్తి టీడీపీని ఖతం చేయాలి అదే పద్ధతిలో వెళ్తున్నాం ప్రజలే అత అర్థం చేసుకున్నారు మా వాదాన్ని ఈ చంద్రబాబు ఈ రచ్చ తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు రాష్ట్రానికి పరువు రాష్ట్ర పరువు తీస్తూ ఉంటాడు అతను అంతే అతని పదవిలో కూర్చున్నా దోపిడీ దో దో అబద్ధాలు పదవిలో లేకపోతే ఇలాంటి రచ్చ 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 ఎరణాలు ప్రజలు ప్రశాంతంగా ఉండనేవాడు కనుక అతను రాజకీయం తప్పికుంటే కానీ ఈ రాంధ్ర రాష్ట్రం బాగుపడదు అనే మా వాదన ప్రజలు అంగీకరిస్తున్నారు ఆ పద్ధతులు మేము నువ్వు ఏ పద్ధతి నీకు ఏ పద్ధతిలో నువ్వు వెళ్తున్నావు వెళ్ళట్లేదు కనుక నీ కొమ్మ ఇక్కడ నీ కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు పదవి రావటం ఒక్కొక్కళ్ళకి ఎంతోమంది డబ్బులు నాడు నీకన్నా డబ్బులు నాడు ఉన్నారు నీకన్నా ప్రజల్లో బ్రహ్మాండమైన పలుకూడు ఉన్నాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశము ఆ పార్టీలో ఉన్న ఈక్వేషన్స్ ప్లస్ అండ్ మైనస్ ప్రోస్ అండ్ కాన్స్ కాంబినేషన్స్లో వాళ్ళకి దొరకల ఆ దొ దొరికే దో మంచి అవకాశాలను మంచి వాగ్దాటి నీకన్నా కల్చర్గా నీకన్నా నాలెడ్జబుల్గా మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నరసాపురంలో కానీ వాళ్ళకి దొరకలేదు నీకు దొరికింది అది అదృష్టం నీకు దొరికిన అవకాశాన్ని చాలామందికి ఎంతోమందికి దొరకని అవకాశం దొరికినప్పుడు దాన్ని కాపాడుకోవాలి అది ప్రజల కోసం పనిచేయాలి ఆ పదవిని ప్రజలు యొక్క మా పొందే విధంగా ఉండాలి మళ్ళీ ప్రజలు ఈయనే మాకు ఎంపీగా ఉండాలనే విధంగా ఉండాలి అంతేకాని ఆరు నెలలు నా అమ్మో బాబు అనవసరంగా గెలిపించాము ఈ వాచారత్వం ఏంటి ఈ ఏంటి ఈ రుగ్మత ఏంటి ఈ మెంటల్ యాక్షన్స్ ఏంటి ఈ గొడవరా బాబు అని ప్రజలు అసహ్యించుకునే రీతిలో ఉండకూడదు కనుక ఇవాళ ఆఖరికి ఏం చేసావు నువ్వు నీ దౌర్భాగ్యం ఎంత దూరం తీసుకొచ్చావు నీ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద తీసుకొచ్చావు ఇంతవరకు రఘు రఘురామకృష్ణరాజు యొక్క భార్య పేరు కానీ పిల్లలు భరత్ పేరు కానీ ఎవరికి తెలియదు వాళ్ళు ఏదో వాళ్ళ పాటు వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు చూసుకుంటున్నారు ఇవాళ నీ పుణ్యమాని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి నీకు నువ్వు చంద్రబాబు కోసం నువ్వు రెచ్చిపోయావు కనుక నీ కోసం ఆయన నీ ఫ్యామిలీని కూడా బదారు తీసుకొచ్చాడు వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు చెప్పటము కుట్టారని అంటాము ఇదేమో సుప్రీంకోర్టులో తేలిపోయాయి కో హైకోర్టులో తెలియ ఇది ఓన్లీ సొయాసిస్ అది ఏదో ఏరియా రోగం ఉంటే మామూలుగా ఎర్రబడుతుంది కాళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఎరబడు దాన్ని ఏదో కొట్టారు నాకు అబద్ధం అంత ఈజీగా అంత ఫూలిష్గా తీసుకెళ్ళి కొట్టేస్తారా ఉన్నాయి అబద్ధం ఆడితే కూడా అతికేటట్టు ఉండాలి మూడున్నర దాకా లేని బయలు క్యాన్సిల్ అవగానే కాళ్ళకు దెబ్బలు వస్తాయా అప్పుడు ఎక్కడ తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్లేదు కదా ఇవన్నీ పచ్చి అబద్ధాలు ప్రజలు తెలిసిపోతున్నాయి ఈ అబద్ధాలని తోడుగా నీ భార్యా బిడ్డలను కూడా రోడ్డు మీద తీసుకుని తోడు కూడా అబద్దాలు ఆడించాడు చంద్రబాబు రేపు తేలి నాకు ఏమైపోద్ది నీ పరువుతో పాటు వాళ్ళ 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 ఇంట్లో వాళ్ళ పరువు కూడా తీయేందుకు దౌర్భాగ్య పనులు కాదు నీ వాళ్ళని చే నీ చర్యలు వాళ్ళ నీ సెల్ ఫోన్లు నీ సెల్ ఫోన్లు అన్నీ అది తర ఇప్పుడు ఈ ఈ విషయంలో ఇతని యొక్క దౌర్భాగ్యం అంతా కూడా కనపడిపోతుంది ఇతను తన కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటూ అజ్ఞానం అవివేకి అనాలు తప్పితే అమాయకత్వం అనలే అమాయకత్వం కాదు అజ్ఞానము అవివేకితనము మూర్ఖత్వము చిల్లరతనము ఏహ్యతనము వికృత భాష వికృత వాచాలత్వం ఇవన్నీ బా నీకు ఎంపీగా నువ్వు గెలిచినాక నీకు భాష ఉండాలి స్పందించే విధానం ఉండాలి విమర్శించే శైలి ఉండాలి నిలదీసే నిలదీసి నిగ్గు తేల్చే నైతికత నీకు ఉండాలి ఏమీ లేవని ప్రూవ్ చేసుకున్నావు నువ్వు నీ దగ్గర భాషలో సంస్కారం లేదు బా బాడీ లాంగ్వేజ్లో నీ ఎక్స్ప్రెషన్స్లో కానీ నీ భావ ప్రకటనలో కానీ చిత్తశుద్ధి లేదు చిల్లరతనము చిల్లర భాష్యాలు తప్పితే ఒక హుందాతనం లేదు ఒక ఎంపీ ఒక హుందాతనం లేదు చాలా డౌన్ టు ఆర్డర్ మరీ డౌన్ టు ది నియర్ టు ది రో క్యాడర్ ఆ చీపు వ్యక్తుల మనస్తత్వాల లాగా తప్పితే ఒక ఎంపీ ఒక డిగ్నిఫైడ్ ఎంపీ ఒక ప్రజల చేత ఏడు ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు వస్తాయి ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో అంటే ఏడు నియోజకవర్గాల ప్రజలు కలిసి గెలిపిస్తేనే అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఆ దర్పంగా ఎంత గౌరవంగా మాట్లాడాలి ఏ విషయాన్ని ఆయన విమర్శించు ఆ విమర్శించే విధానం ఎట్లా ఉండాలి ఆహ్ ఏం అడిగాడు రా సాక్ష్యాధారాలతో ఎంత నిలదీశారు అలా అనుకోవాలి కానీ ఇది ఎక్కడ కూడా రా బాబు ఏమీ లేకుండా ఉన్ని పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పిచ్చి పిచ్చి జోకులు పేకలేరు ఏ భాష ఇది అని ప్రజలు అసహించుకునే రోతపుచ్చుకునే జరిగితే చేసుకుంటాం వల్ల ఇవాళ తన అనుకున్నాడు ఇవాళ ఎక్కడికి వెళ్తాడు ఈ పదవి ఇక్కడ లేదు ప్రజల్లో కాన్స్టిట్యూన్సీలో లేదు ఇవాళ రిజైన్ చేసి మన నుంచున్నా అడ్రస్ కూడా ఉండడు తెలుగుదేశంకి కలితే ఏం వెళ్తారు తెలుగుదేశానికి వీళ్ళు తెలుగుదేశం వా యూజ్ అండ్ త్రో బాపతే చంద్రబాబు ఎంతసేపు వాడుకుంటాడు ఇప్పుడు అవసరం వరకు నేను వాడుకున్నాడు నీ పిచ్చితనాన్ని నీ ఎమోషన్ని తను వాడుకున్నాడు ఇవాళ తన పని అయిపోయింది నీ పనే నేను ఎప్పుడైతే పెట్టారో తను తప్పుకుంటాడు మాకే సంబంధం వాళ్ళెంపి వాళ్ళు మాకే సంబంధం అంటాడు నేనడదాకా తనకి నీకు సంబంధం నీ తరపున మాట్లాడి రేపు అది తప్పుకుంటాడు ఈజీగా నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళినా ఏముండదు కాంగ్రెస్లో గది లేదు నీ మీ వాళ్ళలో పెద్ద ఆయన కనిమ కన్మూర్ బాబురాజు గారు వీళ్ళందరూ ఎంత హుందాగా పనిచేసారు ఎంత హుందాగా నిలబడ్డారు వాళ్ళ కన్మూర్ బాబురాజు గారితో నాకు మంచి పరిచయం కూడా ఉండేది ఆనాడు అప్పుడు కృష్ణ గారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన నిలబడ్డాడు ఎంపీ గారు కృష్ణ గారు చేసినప్పుడు నేను ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను ఆ టైంలో ఆయనతోటి తనుగా అని ఎంతో హుందాగా మేము ఒకసారి ర్యాలీలో వెళ్తుంటే కృష్ణ గారు మా ర్యాలీ వెళ్తుంటే ఎదురు ఆపోజిట్లో ఆయన వస్తూ బండి ఆపి కృష్ణ గారి దగ్గరికి వచ్చి కరచాలనం చేసి బెస్ట్ ఆఫ్ ది లక్ ఒకరికొకరు బెస్ట్ ఆఫ్ ది లక్ చెప్పుకుని వెళ్ళారు అది సంస్కారం అయింది ఆపోజిట్ క్యాండిడేట్గా ఉండి ఉండి మరీ వచ్చి నిలబడి వెళ్ళాడు ఆయన అట్లా కన్మూర్ బాబురాజు గారి ఆ సంస్కృతిలో వచ్చిన వాడు నువ్వేమిటయ్యా నువ్వు ఎంత చిల్లరతనంగా ఉన్నావు మీ వాళ్ళే అంటున్నారు మా వాడి మాటలకు మేము సిగ్గుపడుతున్నామని మా రాజులకి తనకు సంబంధం లేదు అంటే ఎంత దిగజారిపోయావు సో నీ యొక్క కొమ్మం నువ్వే చంద రామకృష్ణరాజు తన కొమ్మం తనే నరుక్కుంటున్నాడు తన సమాధికి తనే గొయ్యి తవ్వుకుంటున్నాడు ఏదో చించేసాను పొడి చేశానని మొన్న దాకా సంబరపడ్డాడు ఆ దోల నోరుకి దోల తీరింది ఇప్పుడు అంతే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.